महति रमेश गारिकी हीरोने कदा बराबर हीरो तग्गेदी लेदंटुन्नाडु रमेश अदे विधंगा केवलं तेलंगाणने कादु देशंलो उंडे एंडो राष्ट्रालनु तन मार्गदर्शनंतो तन राजकीय परिणतितो एंतो ओपिकतो एंतो प्रेमतो वात्सल्यंतो नडिपिस्तुन्न बहुजन समाज पार्टी नडिपिस्तुन्न एडु राष्ट्राल कोआर्डिनेटर पेद्दलु श्री रामजी गौतम गारु राज्यसभा सभ्युलु अदे विधंगा तेलंगाणलो बहुजन समाज पार्टी एंतो चाकचक्यंतो एंतो ओपिकतो एंतो ज्ञानंतो नडिपिस्तुन्न एन्नो रोजुल नुंचि नडिपिस्तुन्न पेद्दलु राष्ट्र अध्यक्षुलु मंद प्रभाकर गारु అదే విధంగా నా సహచర కోఆర్డినేటర్లందరూ ఈ రోజు వేదిక మీద ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యులు బిసి నాయకులు అదే విధంగా మరి జిల్లా కమిటీ అధ్యక్షులు ఇన్చార్జిలు మరి ఎంతో మంది నాయకులు వేదిక కింద ఉన్నారు మరి గత 3 గంటల నుండి ఈ సభా ప్రాంగణంలో ఎంతో ఓపికతో కూర్చున్నారు అదే విధంగా మరి మధ్యాహ్నం 3 గంటల నుండి ఎంతో గొప్పగా ఎంతో ఉత్సాహంతో ఉత్తేజంతో జీవన్ రెడ్డి గుండెలు అదిరేల మరి ర్యాలీ చేసిన ఆర్మూరు బిడ్డలకు అదే విధంగా ఈ రోజు బీసీల సంకల్ప బలాన్ని కేవలం నిజామాబాద్ జిల్లాకే కాదు కామారెడ్డి జిల్లాకే కాదు జగిత్యాల జిల్లాకే కాదు నిర్మల్ జిల్లాకే కాదు మొత్తం ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చిన మా మీడియా మిత్రులు ఈ ర్యాలీలో మా అందరికీ సహకరించిన పోలీస్ మిత్రులు మీ అందరికీ కూడా మరొకసారి అదే విధంగా మరి మా లింబాద్రి అన్న చదివిన బీసీ హాస్టల్ పైన నిలబడి చూస్తున్న విద్యార్థి మిత్రులు వాళ్ళందరికీ కూడా మరి అలాగే గట్టిగా చెప్పండి కొట్టి నా బిడ్డలకు బిడ్డల లోపల ప్రతి ఒక్కరు ఒక లింబాద్రి ప్రతి ఒక్కరు ఒక లింబాద్రి ప్రతి ఒక్కరు ఒక కాంశీరామ్ గారి లాగా తయారవుతారు సో ఈ రోజు చాలా ఓపికతోని మరి ఈ సభను తిలకిస్తూ మరి రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులుగా కావాలని వీలుతున్న మన బీసీ బిడ్డలందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా ఈ రోజు చాలా గొప్ప దినం మిత్రులారా మహనీయుడు తెలంగాణ పోరాట యోధుడు ఒకప్పుడు దొరల గుండెల్లో మన పుట్టక ముందు దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక కడవెంటి బిడ్డ మన బీసీ బిడ్డ బహుజన పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి నాడి సభ జరుపుకుంటున్నాం మొట్టమొదట మహతి రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా ఈ రోజు తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ ఎంతో మంది బహుజన పోరాట యోధులను చరిత్ర కుట్రపూరితంగా మనకు తెలవనీయకుండా చేసిన పోరాట యోధుల స్ఫూర్తితో ఈ రోజు బహుజన రాజ్యాధికార యాత్రలో ఉన్నది ఈ రోజు బహుజన రాజ్యాధికార యాత్రలో తెలంగాణ బీఎస్పీ ఉన్నది తెలంగాణ బీఎస్పీ మార్చి 6వ తారీఖు నాడు మరో బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న 352 సంవత్సరాల క్రితం తల్లి మోకు ముంతవట్టుకొని చెట్టెక్కి కళ్ళు గీయి బిడ్డ అంటే అమ్మ నేను కళ్ళు గీయను నేను ఆత్మ గౌరవాన్ని చంపుకోను నేను వంగి నడవను నేను చెప్పు నిడిచి నడవను నేను నా కష్టార్జితాన్ని దొరల ముందు పెట్టను అప్పగించను అని చెప్పి చాకలి కమ్మరి కుమ్మరి వడ్రంగి కంసాలి ముస్లింలు వీళ్ళందరితో మాల మాదిగా వీళ్ళందరితో కలిపి ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని దొరల గడిలను బద్దలు కొట్టి అక్కడి సంపదను పేద ప్రజలందరికీ పంచి గోల్కొండ కిలా మీద 7 నెలలు రాజ్యమేరిన ఒక గొప్ప పోరాట యోధుడు మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం నడుస్తున్నది
ముదిరాజుల హీరో ముదిరాజుల వీరుడు పండగ సాయన్న పండగ సాయన్న పంది సాయన్న మరి ఆ సాయన్న గారి స్ఫూర్తితో ఈ రోజు భోజన రాజ్యాధికార యాత్ర నడుస్తున్నది చాకలి ఐలమ్మ ఏ వీరవనిత అయితే ఈ రోజు మనందరికీ స్ఫూర్తిగా నిలిచిందో ఆ వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఈ రోజు భోజన రాజ్యాధికార యాత్ర నడుస్తున్నది దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో నడుస్తున్నది మరెందరో భోజన యోగుల స్ఫూర్తితో ఈ రోజు నడుస్తున్నది అదే విధంగా ఈ రాజ్యం ఈ పాలకులు ఈ ఆధిపత్య పాలకులు శీతకన్ను వేసి ప్రతిరోజు కూడా అవమానాలు చేస్తున్న మా బహుజన గ్రామ దేవతలు పోచమ్మ తల్లి కావచ్చు పెద్దమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి కౌడమ్మ తల్లి ఈదమ్మ తల్లి కాటం రాజు మడేలు స్వామి వీళ్ళందరి దీవెనలతో ఈ రోజు తెలంగాణ బిఎస్పి బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తున్న మిత్రులారా ఈ దేవతలను వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకు చేరకుండా కుట్రలు పండుతున్నారు పాలకులు అవి సరైన సమయంలో నేను చెప్తా ఈరోజు మన మహనీయులు మన పోరాట యోధులు కనీసం వాళ్ళ గురించి మన పాఠ్య పుస్తకాల్లో కూడా చెప్పకుండా కుట్ర చేస్తున్నారు ఈరోజు మన పాలకులు దయచేసి గుర్తుపెట్టుకోండి మేము చదువుకున్నప్పుడు ఎప్పుడు కూడా మాకు సర్దార్ సర్వాయి పాపన్న గురించి తెలియదు ఈ తరాలకు పండగ సాయన్న గురించి కూడా తెలియదు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఈరోజు మనం స్వేచ్ఛావాయులు పిలుస్తున్నామంటే ఎవరి పుణ్యం తెలంగాణలో 1300 మంది అమరవీరులు 1300 మంది అమరవీరుల్లో 99% బహుజన బిడ్డలే మన బిడ్డ శ్రీకాంతాచారి అదే విధంగా మా రోజు వీరన్న అదే విధంగా సాయి కుమార్ అదే విధంగా మరి భోజ్య నాయక్ మరెందరో సిరిపురం యాదయ్య అందరు కూడా బహుజన బిడ్డలే వీరందరి త్యాగాల ఫలితమే ఈరోజు మనం తెలంగాణలో ఉన్న మిత్రులారా కానీ మనం చేసిన త్యాగాల తెలంగాణ మన దగ్గర ఉన్నదా ఉన్నదా దొరల కుటుంబానికి పోయింది మిత్రులారా మనం దొరల కుటుంబానికి వాళ్ళు గుంజుకున్నారు కుట్రపూరితంగా మనను మత్తులో పెట్టి మాయలు చేసి మరి ఈరోజు గుంజుకున్నారు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి నిన్న ఒక 4 రోజుల క్రితం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఎంజీఎం హాస్పిటల్లో ఒక బహుజన వర్గానికి చెందిన ఒక పేషెంట్ ఒక బహుజన వర్గానికి చెందిన పేషెంట్ అపస్మారక స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆ పేషెంట్ లో బెడ్లు లేక స్ట్రెచర్ల మీద వరండాల బండ పెడితే రాత్రి 4 గంటలకు పందికొక్కులు వచ్చి ఆయన కాళ్ళను కొరికి తొడలను కొరికి రక్తస్రావానికి గురి చేస్తే రక్తం మొత్తం కూడా ఏరులై పారితే దాన్ని రక్తాన్ని తుడిచి అది బయటి ప్రపంచానికి తెలియకుండా చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈరోజు మన దగ్గర ఉన్నది మిత్రులారా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం అక్కడి నుండి అతన్ని నిమ్స్ తీసుకొస్తే అప్పటికే మొత్తం పూర్తయిపోయింది అక్కడి నుంచి నిమ్స్ తీసుకొస్తే కథం చనిపోయిండా బిడ్డ శ్రీనివాస అని పేరు ఒక భార్యను ఒక కొడుకును అనాథలుగా చేసి చచ్చిపోయింది నేను ఈరోజు అడుగుతున్నా అదే మంత్రి స్థానంలో ఈరోజు ఆధిపత్య వర్గాలకు చెందిన హరీష్ రావు ఉండకుండా ఒక తాటికొండ రాజయ్యమో లేకపోతే ఒక ఈటలో అందరు ఉంటే ఇప్పటికెల్లా పంజాగుట్ట చివరస్థాలో అతన్ని ఉరి తీసేవాళ్ళు మిత్రులారా కానీ ఈరోజు అక్కడ ఉన్నది ఒక ఆధిపత్య వర్గానికి చెందిన ఒక పాలక కుటుంబం దొరల కుటుంబంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి దాన్ని ఏ మీడియా కూడా రాస్తలేదు ఎవరు కూడా అతన్ని రాజీనామాను డిమాండ్ చేస్తలేరు బీసీ బిడ్డలందరూ దయచేసి గుర్తించాలి అదే స్థానంలో ఒక ఈటల రాజేందర్ ఉంటే ఇప్పటికల్లా ఏమి చేయకుండానే బొమ్మన లేక పొగబెట్టి కన్నీరు మున్నీరుగా విలిపించే విధంగా తయారు చేసిన ఈ ఆధిపత్య వర్గాలు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ వ్యక్తి ఇక్కడ ఉండే వరకు ఆయన రాజీనామా ఈగ మీద వాళ్ళకుండా చేస్తున్నారు ఇదే పద్ధతి ప్రతి రంగంలో కూడా ఉన్నది దయచేసి ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ తెలంగాణ బీసీ బిడ్డలు తెలంగాణ ఎస్సీ బిడ్డలు తెలంగాణ ఎస్టీ బిడ్డలు మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మరి ముఖ్యంగా బీసీ బిడ్డలు ఆలోచించాల్సిన విషయం మిత్రులారా ఈరోజు కేంద్రంలో మోడీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పి వచ్చింది మరి బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు
బీసీల జనాభా గణన ఎందుకు జరుగుతలేదు? ఈ రోజు బీసీ ప్రధానమంత్రి ఉంటే తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి బీసీలందరిపై జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు, 50 రోజుల నుంచి చేస్తున్నారు. ఎందుకు నువ్వు బీసీల జనాభా లెక్క పెడతలేవు? ఎందుకు లెక్క పెడతలేవు? లెక్క పెడితే నీ సీక్రెట్లు అన్ని బయటకు వస్తాయి. నువ్వు మమ్మల్ని ఎట్లా దోచుకున్నావు? ఏ కులం ఎంత మందిని ఏ విధంగా దోచుకున్నది? ఎంత సంపద మా చేతులకెళ్ళి పోయింది అన్నది తెలుస్తుంది. మరి ఈ రోజు అడుగుతున్నా ఇదే నిజామాబాద్ ఎంపీ గర్భపురి అరవింద్ గారిని అడుగుతున్నా, అదే కరీంనగర్ ఎంపీ మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి బండి సంజయ్ గారిని అడుగుతున్నా, మీరు ఎందుకు నరేంద్ర మోడీ గారిని నిలదీయడం లేదు? మీరిద్దరు బీసీ వర్గానికి చెందిన మరి ప్రతినిధులని చెప్పుకుంటున్నారు, ఎందుకు మీకు డబ్బుంటే మరి బీసీపీ జనాభా గణన చేయించండి, లేకపోతే గట్టె దిగండి బీఎస్పీ జయిస్తుంది మిత్రులారా, బరాబర్ జయిస్తాం, బరాబర్ జయిస్తాం. మాట తప్పము మడమ తిప్పదు బీఎస్పీ, మాట తప్పదు మడమ మిత్రులారా, మీకు ఆ దమ్ము లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ 6 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అంబానీలకు అదానీలకు కట్టబెడుతున్నాడు. ఒక్కసారి అంబానీ అదానీలు వచ్చిన తర్వాత మరి ఉద్యోగాలు బీసీలకు ఎట్లొస్తాయి? ఎస్సీలకు ఎట్లొస్తాయి? ఎస్సీలకు ఎట్లొస్తాయి? రావు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ప్రభుత్వ రంగాల సంస్థల ఆస్తులు ప్రైవేట్కు పోతే ఇంకా ఎవరికి వస్తాయి? వాళ్ళ వాళ్ళ దగ్గర బంధువులకు ఇచ్చుకుంటారు, వాళ్ళ దోస్తులకు ఇచ్చుకుంటారు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు అడ్డా కూలీలుగా మారాల్సిందే. తెలంగాణలో కూడా అదే పని నడుస్తున్నది. తెలంగాణలో కూడా నిన్న కాకమన్నా ఇక్కడుండే విజయ ఆర్య నన్ను పిలిచిండు, బాగ్యం రాజ్యాధికారి యాత్ర బ్రేక్ చేసుకొని పోవాల్సి వచ్చింది అక్కడికి. నేను 700 ఎకరాల అసైన్డ్ భూమి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు గత ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఇస్తే అందులో 550 ఎకరాలను ఈ ప్రభుత్వం బలవంతంగా అక్కడ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాలని, రియల్ ఎస్టేట్ వెంచర్ లేయాలని ప్రతి చోట కూడా గుంజుకుంటున్నారు. వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా విడిపిస్తున్నారు. అందులో వడ్డరి బిడ్డలు ఉన్నారు, గంగపుత్రులు ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, పేద రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఈ రోజు అడుగుతున్నా, ఈ భూమి నీ అయ్యసొత్త, నీ భూమి అయ్యసొత్త, ఇది మాది, ఇది నీ ఫామ్ హౌస్ సహా ఆ భూమి మాది. ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాడు, నీ కొడుకు ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, మీ పిట్టల ఫామ్ హౌస్ కట్టుకున్నది, మీ కుటుంబాల కుటుంబాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు. ఆ భూమి మీకు కాదు, మాది. మా అవలయ్యలు బల్లులు కూడా గుడ్లు పెట్టని ప్రాంతాలను వాళ్ళు చేతులనే ఉలిగా మార్చి మరి కాళ్ళనే నాగళ్ళుగా మార్చి ప్రతిరోజు కూడా ఎండకు ఎండి వానకు తడిసి మరి దుక్కి దున్ని మొక్క నాటి మొక్క మొక్కకు నీళ్లు పోసి పుట్ట కొట్టి పంట తీసి మీ దగ్గరికి ఇచ్చిండ్రు. ఇవాళ మీరు భూమి ఓనర్లయ్యారు, మాకేం అసైన్ భూమి. ఒక్కడే సర్వే నెంబర్ల మీరేమో పట్టా భూమి, మా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలది అసైన్డ్ భూమి ఎట్లయితుంది? ఆ అసైన్డ్ భూమి నువ్వు ఎంఆర్ఎల్ పంపించి లేకపోతే వాళ్ళని పంపించి మరి ఇలా తీసుకుంటున్నావు, గుంజుకుంటున్నావు. ఎందుకు? మళ్ళీ నీ వర్గాలకు చెందిన వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చూస్తున్నావు. నేను అందరికి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, బహుజన సమాజ్ పార్టీ భూమి కంబానికైనా పోతుంది, కానీ అసైన్డ్ భూమిని దయచేసి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. మేము అసైన్డ్ భూమిలో ఏ అధికారిని కూడా రానివ్వకండి, అది మన ఆస్తి. తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ బహుజన రాజ్యం వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల చేతిలో ఏవైతే అసైన్డ్ భూములు ఉన్నాయో బరాబర్ పట్టాలు ఇస్తాం, బరాబర్ పట్టాలు ఇస్తాం. దయచేసి ఇలా మాటలు నమ్మకండి అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను మిత్రులారా. ఇక బీసీల ప్రాతినిధ్యం గురించి మాట్లాడిన చాలా మంది మిత్రులు, 60% 50% ఉన్న బీసీలు, 52% ఉన్న బీసీలు, లెక్క ప్రకారం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? 60 మంది ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు ఇవాళ? 22 మంది మాత్రమే ఉన్నారు. 60 మంది ఉండాల్సిన చోటు 22 మంది మాత్రమే ఉన్నారు. ఈ 22 మంది మిగతా 30 మంది ఎవరు తీసుకున్నారు? ఆధిపత్య వర్గాల వాళ్ళకు తీసుకున్నారు. అందరు కూడా ఆధిపత్య వర్గాల వాళ్ళు తీసుకున్నారు. అదే విధంగా మంత్రివర్గంలో 10% ఉండేందుకు 70% మంత్రి పదవులు ఇచ్చి మరి 50% ఉన్న బీసీలకు కేవలం 4 మంత్రి పదవులు పడేసి మీ పని అయిపోయింది తీసుకెళ్ళిపోయినారు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు మరి చాలా చోట్ల కూడా రకరకాల కార్యక్రమాలు పెట్టిండ్రన్నారు. బెస్త సోదరులకు ఇంతకుముందే గంగపుత్ర సోదరులు చాలా మంది జాయిన్ అయినారు. గంగపుత్ర సోదరులకు చేపలు పట్టే పథకం
హరీష్ రావు గారు హుజూరాబాద్ ఎలక్షన్లలో గొర్రెల మన గొర్రెల కుర్మలకు యాదవ సోదరులకు గొర్రెలకు హాస్టల్ పెడతామని చెప్పి ఒక పథకం పెట్టిండు. బాగున్నది. మరి కాళేశ్వరం కాంట్రాక్ట్ ఎప్పుడు ఇస్తామా? కాళేశ్వరం కాంట్రాక్ట్ 115,000 కోట్ల అంద. మా బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారా? మిషన్ భగీరథులు మా బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? లక్షల కోట్ల సంపద ఉన్న హైటెక్ సిటీల మా బీసీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? మా ఎస్సీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? మా ఎస్టీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ స్కీమ్లన్నీ కూడా మనని మత్తులో పెట్టడం కోసం పెట్టిన స్కీమ్లు. బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో వీళ్ళకు గుండెలు అందినాయి. అప్పుడు మరి కళ్ళు గీత కార్మికులకు అప్పుడు 15% పెట్టి వైన్ షాప్లలో పెట్టిండ్రు. మరి కళ్ళు గీత కార్మికుల లెక్క ప్రకారం ఈరోజు వడ్డర బిడ్డలందరికీ మైనింగ్ కంపెనీల వాళ్ళు కూడా వడ్డర బిడ్డల దగ్గర ఉండాలి. కానీ ఎవరి దగ్గర ఉన్నాయా ఇసుక దందాలు? ఎవరి దగ్గర ఉన్న ఇసుక దందాలు? ఆధిపత్య వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మినిస్టర్ల దగ్గర ఉన్నాయి. మరి వడ్డర బిడ్డలు ఏం చేస్తున్నారు? గుట్టలలో చదువు చేసుకుంటూ కూర్చున్నారు, గుట్టలను పిండి చేస్తున్నారు. వాళ్ళు కూలీలుగా బతుకుతున్నారు, వాళ్ళు సొంత భూమిలోనే నిరాశ్రయులుగా బతుకుతున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. కానీ బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం నుండే మైనింగ్ లీజ్ అన్ని కూడా వడ్డర బిడ్డలకే ఇస్తుంది. మిత్రులారా, ఆ కోట్ల రూపాయలు ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్ళు గీత కార్మికులు కళ్ళు గీయడమే కాదు కంప్యూటర్ ఇంజనీర్లను కూడా చేస్తారు. మిత్రులారా, యాదవ బిడ్డలు కేవలం గొర్రెలు కాసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు గొప్ప గొప్ప సైంటిస్టులుగా తయారు చేసే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థను బహుజన సమాజ్ పార్టీ మారుస్తుంది. బహుజన సమాజ్ పార్టీ సంపదను జనాభా నిష్పత్తి ప్రకారం సంపదను పూర్తిగా అందరికీ పంచిపెట్టే ఏకైక పార్టీ బహుజన సమాజ్. ఈరోజు ఏ రాజకీయ పార్టీ చేయని ఒక గొప్ప సవాలు బహుజన సమాజ్ పార్టీ స్వీకరించింది. బహుజన సమాజ్ పార్టీ 70 మంది వరకు బిడ్డలను తెలంగాణ అసెంబ్లీకి పంపించే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మిత్రులారా, బీజేపీలో ఉన్న బహుజన బిడ్డలారా, కాంగ్రెస్ లో ఉన్న బహుజన బిడ్డలారా, టీఆర్ఎస్ లో ఉన్న బహుజన బిడ్డలారా, ఎన్ని రోజులని ఆ సెల్లులల్ల మోసపోయి ఆ దుర్మార్గుల జెండాలు మోస్తారయ్యా మీరు? ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి పోయి ఎవ్వరు లేనప్పుడు అద్దంలో మీ మోహన్ చూసుకోండి. నిజంగా ఇష్టపూర్వకంగానే చేస్తున్నారా మీరు పని? లేదు, మీ మనసేమో బహుజన సమాజ్ పార్టీలో ఉన్నది, మీ బాడీ ఏమో అక్కడ ప్రగతి భవన్లో, తెలంగాణ భవన్లో, గాంధీ భవన్లో, దాని పక్కన ఇంకో భవన్ ఉంటుంది, ఆ భవన్ ఏందో నాకు తెలియదు, బీజేపీలో ఆ భవన్లో బందీలైనరు మీరు. అరే రండి భాయ్, బయటికి రండి, మీ ఇంటి కాంట వచ్చింది, మీకోసం ప్రాణం ఇచ్చారు. మా మామూలు అభినేత్రి బైజు కుమారి మాయావతి గారు తమ ప్రాణాల త్యాగానికి కూడా బీసీల కోసం సిద్ధపడారు. వీళ్ళైతారా? వీళ్ళు మీ ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు ప్రాణాలు తీయకపోతే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మా బిడ్డ శ్రీనివాస్. అరే యార్, జోష్ ఉండాలి కానీ కొంచెం జోష్ కూడా ఉండాలి, కొంచెం ఆపయ్య బాబు. మా వరంగల్ లో ఎంజీఎం లో మా బహుజన బిడ్డ ఎట్లా చచ్చిపోతాడు? మీకు మా ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. ఏ నేను బహుజన రాజ్యాధికార యాత్ర 20 రోజులు తిరిగితే 25 రోజుల్లో ఏ ప్రభుత్వ పాఠశాల పోయినా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బిడ్డలే ఉన్నారు. కానీ టీచర్లు లేరు, విద్యా వాలంటీర్లు లేరు, విద్యా వాలంటీర్లు లేవు. స్కూళ్ళు కూడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. విద్యా వాలంటీర్లను అడుగుదామంటే మరి ఏ మంత్రి కూడా, ఏ మినిస్టర్ కూడా, లేకపోతే ఏ సెక్రటరీ కూడా వాళ్ళకు యాక్సెస్ ఇవ్వడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ అట్లనే గోసపుచ్చుకుంటున్నారు, ఆర్టీసీ కార్మికులు అట్లనే గోసపుచ్చుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా గోసపుచ్చుకుంటున్నారు. వీళ్ళందరు ఎవరు? బహుజనులు. మరి వీళ్ళకు వాయిస్ ఎవరిస్తారు? మనమే ఇవ్వాలి చిట్టం. అంటే మీరు పెద్ద సంఖ్యలో, మనమందరం బీసీలం పెద్ద సంఖ్యలో ఈరోజు ఇక్కడికి రావాల్సిన చట్టసభల్లోకి పోవాల్సిన అవసరం ఉన్నది. అది కేవలం బహుజన సమాజ్ పార్టీతోనే అవుతుంది మిత్రులారా, వేరే ఏ పార్టీతో కూడా కాదు. మిత్రులారా, దయచేసి ఇంకొకటి, దయచేసి ఇప్పటి నుంచి వెనక పడిన తరగతులు అనకండి. మనం వెనక నెట్టివేయబడ్డ తరగతులం, వెనకబడ్డ తరగతులం కాదు. మనంతటికి మనం ఎవడు ఎంతకోడు, బెడకాయ మీద తలకాయ ఉంటాడు ఎవడు కూడా వానంతటికి వాడు వెనక్కి పోడు. కానీ మనం వెనకకు నెట్టివేయబడ్డ తరగతులం, లేకపోతే మన కాళేశ్వరం కాంట్రాక్ట్ల భాగస్వామ్యం వచ్చేది,
మనకు కూడా ప్రగతి భవన్ లో ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేటోడు ఇక్కడ లేడు ఈ 8 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా దొరకలేదు ఆ ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా థాంక్యూ వెరీ మచ్ ఒక్కసారి ఆలోచించండి ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిండు 2470 కోట్లు ఎన్ని కోట్లు రిలీజ్ చేసిండు 7 కోట్లు రిలీజ్ చేసిండు 7 కోట్లు రిలీజ్ చేసిండు నేను ఈ రోజు అడుగుతున్నా మరి మీ కార్పొరేషన్లకు మీ భూదందాలకు 1000 కోట్ల రూపాయలు తీసుకున్నో కానీ మా కార్పొరేషన్ కేవలం 7 కోట్ల రూపాయలు 2470 కోట్లు ప్రామిస్ చేసి 7 కోట్ల రూపాయలు ఇచ్చినో ఇప్పటికి కూడా మన బీసీ నాయకులు ఆలోచించాలి మిత్రులారా ఎవరు మీకు నిజంగా న్యాయం చేస్తారు ఎవరు మన బిడ్డలకు విలువైన అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తారు ఎవరు మన బిడ్డల ప్రాణాలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు ఎవరు కేవలం ఏ పార్టీ కాపాడుకుంటే చెప్పండి గట్టిగా చెప్పండి తెలంగాణలో ఉండే అన్ని బీసీ కుటుంబాల దగ్గర కూడా ఈ మెసేజ్ పోవాలి మిత్రులారా కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఏను గుర్తున్న పార్టీ మాత్రమే ఇది కాపాడుకుంటది ఇక చివరిగా మిత్రులారా మా మాది రమేష్ గారు మన చాలా సీరియస్ గా ఫోన్ చేసిండు నేను వాడి వీడియో మెసేజ్ చూసి నేను పరిచయం ఎందుకు ఇంత సీరియస్ ఉన్నాడు నేను చాలా కోలుకుంటాడు మనిషి అని చూసాయన అంబేద్కర్ వచ్చారు సెకండ్ నిలబడ్డాడు నిలబడి బాబా మెసేజ్ ఇస్తానే ఉన్నాడు బిడ్డ ఏం చేస్తారో చేసుకోండి నేను పోలీస్ చేరువే ధర్నాగిరి చేసిండు నేను జీవన్ రెడ్డి గారికి సీదా సవాల్ పెడుతున్నా అయ్యా జీవన్ రెడ్డి గారు మీరు ఇక నేను మొన్న అసలు అవతారం అయితే ఎత్తలే నేను కూడా 26 సంవత్సరాలు పోలీస్ ఉద్యోగం ఉన్న పోయి మరి నేను అక్కడ ఏం చేసినట్టయితే పక్కన పెడతాను అవన్నీ తర్వాత చూసుకున్నాను కానీ ఇగో ఇక ఇప్పుడు ఇక చిట్టా తీస్తే మాత్రం చాలా పెద్దదవుతుంది ఇక చెంచల్ కూడ చెర్లపల్లి నీకోసం ఒకటి ఏమడుతుంది ఆ పరిస్థితి రాంజక్ ప్రజా నీకు దమ్ముంటే ఓపెన్ పెట్టుకురావయ్యా నీకు దమ్ముంటే ఓపెన్ పెట్టుకురా ఇది కొట్లాడతావు ఎక్కడ చెప్తావు కొట్లాడు ఈ చోరస్ దగ్గర కొట్లాడతావా ఈ గ్రౌండ్ కోసం ఎక్కడ కూడా కొట్లాడు అంతేగాని ఆ పేద పోలీసులను అడ్డం పెట్టి బహుజన సమాజ్ పార్టీ గద్దెను కూలగొట్టే ప్రయత్నం చేసినావు అది మేము మర్చిపోం మరి నువ్వు ఆర్టీసీ ల్యాండ్ల పెద్ద మాల్ కట్టినావు దానికి జీవన్ రెడ్డి మాల్ అని పెట్టినావు మరి రేపు మేము దాని దగ్గరకు వస్తే ఏమవుతుంది మిత్ర దయచేసి గుర్తుపెట్టుకో మేము అడిగింది ఒక గజం భూమి అది కూడా మా ఇంటి కోసం అడగలే మేము మాల్ కట్టుకోవడానికి అడగలే మా మహనీయుల త్యాగాలకు ప్రతీక మా బహుజన సమాజ్ పార్టీ జెండా మీ మా నాయకుడు లాగా ఫామ్ హౌస్ కట్టుకొని మీలాగా దుబాయ్లలో ఆస్తులు సంపాదించుకొని బుర్జ్ ఖలీఫాలో 60 కోట్లు పెట్టి ప్లాట్ కొనుక్కొని కొనుక్కోలేదు దొంగతనం ఆస్తులు సంపాదించాలి మా మహనీయులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిండ్రు బాబాసాహెబ్ అంబేద్కర్ మా మహనీయుడు 4 పిల్లల్ని చంపుకొని మాకు రాజ్యాంగం ఇచ్చిండు ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది ఆ రాజ్యాంగం వల్లనే ఇవాళ మీరు ముఖ్యమంత్రి అండి ఎమ్మెల్యేలేండు మా మహనీయుడు కాంచీరామ్ పెళ్లి చేసుకోకుండా బీసీల కోసం వీరోచిత పోరాటం చేసి మండల్ కమిషన్ తీసుకొచ్చిండు మా అధినేత్రి మాయావతి గారు ఆమె కూడా తన జీవితాన్ని కూడా త్యాగం చేసి చావును కూడా సైతం లెక్క చేయకుండా ఈరోజు బహుజన సమాజ్ పార్టీని వీరోచితంగా నడిపిస్తున్నది మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ మీడియా ఎన్ని కుట్రలు చేసినా మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మా మహనీయురాలు నడిపిస్తున్నది వాళ్ళ బొమ్మలున్నా ఏనుగు గుర్తు ఉన్నా నీలి రంగు జెండాను పెట్టుకుంటే నీ గుండెలు అంత అదురుతున్నాయి మరి ఏనుగు ఒకసారి చూసిందంటే మర్చిపోదు బిడ్డ అది ఏనుగు మెదడు చెంద కట్టుని అది ఎప్పుడు కూడా మర్చిపోదు దయచేసి జీవన్ రెడ్డి కంట్రోల్ ఉండు ఎక్కడ చూడు మరి తందాలు నాకు ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూర్చుంటే 20 మంది వచ్చి పిటిషన్లు ఇచ్చిపోయారు ఇవన్నీ అవే నా జోబులు ఇంకా చాలా ఉన్నాయి పక్క పెట్టిన నేను ఎక్కడ చూడు జీవన్ రెడ్డి అక్కడ దుర్మార్గం చేస్తున్నాడు ఇక్కడ దుర్మార్గం చేస్తున్నాడు అక్కడ కబ్జ చేస్తున్నాడు అట్లా కొట్టించిండు ఇట్లా కొట్టించినాడు అరే రే రే ఇదా ఎమ్మెల్యేలు కేసీఆర్ ఇసోటోలు పెట్టిండు ఎమ్మెల్యేలు నీకు ఇసోటోలు కావాలన్నా ఎమ్మెల్యేలు కావాలా లేకపోతే మాత్రం మీకు వంటలు కావాలా దయచేసి ఆర్బూర్ ప్రజలారా దయచేసి నిర్ణయించుకోండి ఇంతటి దౌర్జన్యం చేసే ఎమ్మెల్యేలు కావాలన్నా మిమ్మల్ని ప్రేమగా కంటికి రెప్పగా కాపాడుకునే ఎమ్మెల్యేలు కావాలన్నా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మిత్రులారా అందుకొరకే దయచేసి ఈ రోజు నుంచి 6 నెలల్లో ప్రతి గల్లి దగ్గర ప్రతి తాళ్ళ దగ్గర ప్రతి పొలం దగ్గర ప్రతి వరి కళ్ళం దగ్గర ప్రతి చోట కూడా మరి బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు గురించే డిస్కషన్ జరగాలి
డిస్కషన్ జరగాలి కానీ ఈ దుర్మార్గులు మనకు కొన్ని తాయిలాలు ఇస్తారు ఏం తాయిలాలు ఇస్తారు పట్టు చీరలు ఇస్తారు దేనికేస్తాం ఏ గుర్తుకేస్తాం ఓటు పది కేజీల బీర్లు ఇస్తారు పది కేజీల మటన్ పంపిస్తారు పది కేసులు పెడతారు పోలీస్ స్టేషన్లలో దేనికేస్తారు పది రోజులు జైలు పంపిస్తారు దేనికేస్తారు మన కాళ్ళ మీద పడతారు మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి ఏనుగు ఒక్కటే మన జీవితాలను మార్చగలదు వేరే ఏ గుర్తు కూడా అంత నిబద్ధత లేదు ఏనుగు ఒక్కటే మన జీవితాలను మార్చగలదని చెప్తూ మిత్రులారా దయచేసి ఇంత గొప్ప సభ ఇక్కడికి ఎంతో ఓపికతో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఈ చారిత్రాత్మకమైన సభ ఇది మామూలు సభ కాదు రాబోయే రోజుల్లో ఇక కేసీఆర్ మరి ఢిల్లీ పోయినట్టు ఇవ్వాలి ఇక్కడ ఈ సభ ఉన్నందుకే మనం రాత్రి ఢిల్లీ మారిపోయింది మరి ఇక ఢిల్లీ ఇవ్వాలని ఢిల్లీ పోయిందని తెలిసింది ఇక మిత్రులారా రోజు హైరాన్ హైరాన్ ఉన్నాడు ఇక ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నాడు 600 కోట్లు పెట్టి తీసుకొచ్చుకున్నాడు ఎవరి డబ్బులండి అది ఎవరి డబ్బులు 600 కోట్లు మరి 60,000 బుక్కులు చదివిన జ్ఞానికి 600 కోట్లు పెట్టి తీసుకోవాలా చెప్పండి అక్కలారా అవసరమా సో మిత్రులారా ఈ రోజు మన బిడ్డలు ఒకసారి దాసరి విషయం చూడండి మన బీసీ బిడ్డ ఐఐటి ఖరగ్పూర్ లో చదివింది ఐఐటి ఖరగ్పూర్ లో చదివి ఇక్కడ స్టేజ్ కి వచ్చామేమన్నా కేసీఆర్ ని తిట్టిందా వాళ్ళని తిట్టిందా విద్య గురించి మాట్లాడింది మా బీసీ బిడ్డలు మా బహుజన బిడ్డలు మేము విద్య గురించి మాట్లాడతాం మేము వైద్యం గురించి మాట్లాడతాం నీలాగా బూతులు మాట్లాడటం స్టేజుల మీద నీలాగా డాగులు పెట్టాం నీలాగా అంబేద్కర్ బొమ్మ దగ్గర మర్డర్ విజయం కానీ రేపు మా అదే మర్డర్ కేసులో సిబిఐ ఎంక్వైరీ జరిపించి బిడ్డ ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటే వాడిని ఎంత పెద్దోడైనా సరే జైలుకు పంపిస్తాం చూస్తే ఇప్పుడు రాసి చూస్తే బరాబర్ చేస్తాం బరాబర్ చేస్తాం మా అధినేత్రి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ లో మొత్తం ఆమె చీరల కుసంగి గుండగాలందరు కలిసి నేపాల్ మారిపోయినట్ట రాబోయే రోజులు ఇలాంటి గుండగాలందరు తెలంగాణ నుంచి మారిపోవాలి నేను పెరికిట్ నుంచి మారిపోతావా లేకపోతే నాందేడు పోతావా లేకపోతే ఇక్కడ పోతావా అనే తర్వాత సంగతి మిత్రులారా దయచేసి ఆర్మూరు ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని మరి మాతో సంఘీభావంగా ప్రతిరోజు కూడా బహుజన రాజ్యాధికారులతో నడుస్తున్న బిడ్డలకు మా కాకలైతే అన్నం పెట్టిన తల్లులకు మరి దూబైతే మరి నీళ్ళిచ్చిన అన్నలకు అదేవిధంగా అలసిపోయినప్పుడు ఆశ్రయం ఇచ్చిన అవ్వలకు అందరికి కూడా పాదాభివందనాలు చెప్తూ ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జయభే మిత్రులారా కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం విడిపోతే పడిపోతాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం ఓడిపోతే మనకు భవిష్యత్తు లేదు మిత్రులారా బీసీ బిడ్డలందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఒకరి కింద ఒకరు పని చేయాల్సిన అవసరం లేదు ఒకరి కింద ఒకరు పని చేయాల్సిన అవసరం లేదు అందరం కలిసి పనిచేద్దాం మనందరం ఒకటే తల్లి బిడ్డలం మనందరం ఒకటే తల్లి బిడ్డలం మీకు రెండు చేతులు జోడి చెప్తున్నాను మనం ఇందరం ఒకటే తల్లి బిడ్డలం 75 సంవత్సరాలు మోసపోయినాం 75 సంవత్సరాలు మోసపోయినాం ఇంతవరకు ఒక్క బీసీ మహిళ కూడా తెలంగాణలో ఎమ్మెల్యే కాలేదు ఇంతవరకు ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు ఇంతవరకు ఒక్క బీసీ కూడా మరి చీఫ్ సెక్రటరీ కాలేదు ఒక్కసారి ఆలోచించండి ఒక్క బీసీ కూడా మరి చీఫ్ సెక్రటరీ కాలేదు ఒక్క బీసీ కూడా బిలియనీర్ కాలేదు దీనికి అంతటి కారణం మనం విడిపోయి ఉన్నాం మనం విడగొడుతున్నారు రకరకాల వాదాలతో విడగొడుతున్నారు రకరకాల కొట్లాటలు పెట్టి విడగొడుతున్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే వేడిపోతాం దయచేసి కలుద్దాం నిలుద్దాం గెలుద్దాం ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత నీలవన్న ఏ గుర్తు జైపీ అంటే గుర్తు జైపూర్ అంటే గుర్తు కాంశీరామ్ అంటే గుర్తు బాబాసాహెబ్ అంటే గుర్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత అంటే గుర్తు చాలా ముఖ్యమంత్రులారా
చాలా ముఖ్యమైనది. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన ఏనుగుతే గుర్తురాలి మీ అందరు కూడా. మరి ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఇప్పుడు మీరందరూ ఓపికగా అయితే ఓపికలు ఉన్నారో ఇప్పుడు రామ్జీ గౌతమ్ గారి ముఖ్యమైన ఉపన్యాసం కూడా అంతే ఓపికగా వినాలని కోరుకుంటూ మీరు ఒకసారి గట్టిగా చేతులు లేపండి. ఒక్కసారి ఆ ఏనుగు వైపు చూడండి, ఆ ఏనుగు వైపు చూడండి, గట్టిగా నుండి ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకే. జయభీ మిత్రులారా, జయభీ. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని, మాకెంతో ధైర్యాన్ని, ఎంతో నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, మన జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారిని మాట్లాడాలి.